ఈ నాలుగు ఉంది చూశారు, మొత్తం కలిసి మూడు నాలుగు అంగుళాలు ఉండదు ఈ నాలుక. డింగు డింగు మాట్లాడుద్ది, నోట్లోకి వెళ్ళిపోయిద్ది, వీపు పెట్టా పెట్ట తనులు తింటా ఉంటుంది. నాలుకని ఎవరన్నా కొడతారా? అది మాట్లాడి లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటుందా? తలుపు అంటే పెదాలన్నమాట. పగిలేదు ఎక్కడా? పాపం ఇది ముందే మొచ్చుకుంటుంటుందా, నువ్వు మాట్లాడబాకవే నన్ను కొడతారని. అందుకే నాయకుడు అనేవాడికి నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి, అది ఇబ్బంది. కొంతమంది నోరు జారుతారు, మాటలు జారుతారు, వాళ్ళు తెలివి గల్లోళ్ళలాగా జ్ఞానవంతుల్లాగా. దైవజనుల్ని కూడా మేము ఎక్స్రే చేసాం, మేము పరిశీలించాం, అసలు ఆయన అలా ఈయన ఇలా అని దైవజనుల్ని విమర్శించడానికి నోరు తెరుస్తారు తొందరపడి. కూర్చొని వినే విశ్వాసికే నీకు అంత ఉంటే చెప్పేవాడికి ఎంత ఉండాలి? ఐదో క్లాస్ వాడికే నీకు అంత ఉంటే ఇంటర్మీడియట్ చదివేవాడికి ఎంత ఉండాలి? అవన్నీ దాటుకొని కదా వచ్చాడు. ఉంటాయి. అందుకని ఎవరి నుంచి ఎవరి దగ్గర అయినా నోరు జారేటప్పుడు, ముఖ్యంగా దేవుని సేవకుల దగ్గర, దేవుని సేవకుల్ని కామెంట్ చేసేటప్పుడు, ఈ మధ్య పార్టీలు అయిపోయినాయి. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, నేను యేసుక్రీస్తు వాడను. యేసుక్రీస్తు వాడనని అందరంటే బాగుండు. ఈ మధ్య సేవకులకు ఫ్యాన్స్ అయిపోయారు. మేము ఫలానా ఆయన ఫ్యాన్స్, మేము ఫలానా అక్క ఫ్యాన్స్, అన్న ఫ్యాన్స్, మేము షాలేం అన్న ఫ్యాన్స్, లేకపోతే మేము ఇంకొక అన్న ఫ్యాన్స్, ఇంకొక అన్న ఫ్యాన్స్. ఏంది ఇది? ఏమి ఏమి సినిమా వాళ్ళ, సినిమా వాళ్ళండి. అన్న ఒక పాట పాడాడు, విత్తినది ఒకడు, నీరు పోసింది వేరొకడు, ఎరువు వేసింది ఎవరైనా, వృద్ధి చేసింది నువ్వేగా అన్నాడు. అన్న పాడేదానికంటే ముందు పౌలు మహనీయుడు మాట్లాడాడు, నేను విత్తాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగు చేసిన వాడు ప్రభువే. నేను ఏమన్నా సిలువ ఎక్కానా, లేకపోతే అపోల్లో ఏమన్నా ప్రాణం పెట్టాడా, కేఫా ఏమైనా మీకోసం ప్రాణం పెట్టాడా? ప్రాణం పెట్టిన వాడు ప్రభువే కదా. కాబట్టి మీరందరూ యేసుక్రీస్తు వారుగా ఉండాలి. అంతేగాని మనుషులకు, మనుషుల్ని బట్టి అతిశయపడటం, కొంతమంది ఈ టైప్ మైండ్లు తీసుకొస్తాడు సైతాన్ గాడు. మా అన్న హీరో, మీ అన్న జీరో, మా అన్న హీరో, మీ అన్న జీరో అనగానే మా అన్నని జీరో అంటావా, మీ అన్నే దొన్న, మా అన్నను దున్న అంటావా, మీ అన్న పంది. వీళ్ళు పరిశుద్ధ యేసు శిష్యులు కాదు, ఇక చివరికి పరమానంద శిష్యులకి వెళ్ళిపోతారు. గురువుగారు పండుకున్నాడు, ఒరే కాళ్ళు వస్తాను రా అన్నాడు. మిగిలిన వాళ్ళు ఒకడు విసురుతున్నాడు, ఒకడు చేతులు వద్దు, ఒక ఇద్దరు కలిసి కాళ్ళు ఒత్తుతున్నారు గురువుగారి కాళ్ళు. కొంచెం సేపటి తర్వాత ఇద్దరికి వాదన వచ్చింది, దేని కాడు ఇదేని కాడు కదా, కాళ్ళ కాడే వచ్చింది. అరే నా కాలు ఫలానా టైపులో ఉంది అన్నాడు. నా కాలు కూడా అలానే ఉంది అన్నాడు. నీ కాలు ఒట్టి పనికిమాలిన కాలు అని టపిమన్ ఒకడు కొట్టాడు. నా కాళ్ళు కొడతావా, ఎంత ధైర్యంరా నీకు, నీ కాలే పరమ సుంఠకాలు అని కొట్టాడు ఇంకొకడు గట్టిగా. నా కాళ్ళు అంత దెబ్బ కొడతావా, నీ కాలు సంగతి చెప్తా నాకు అని ఇంకా గట్టి దెబ్బ కొడతాడు ఇంకొకడు. ఈ రకంగా మిగిలిన వాళ్ళేమో గురువు తల ఒకడు పట్టుకుంటాడు, చేతులు ఒకళ్ళు పట్టుకుంటారు, ఆ గురువులు లేవకుండా పొట్ట ఒకడు పట్టుకుంటాడు. మీరు ఉండండి గురువు గారు, వాళ్ళ కాళ్ళ సంగతి వాళ్ళు తేల్చుకుంటారా? అమ్మ విధవల్లారా నా కాళ్ళు రావి అంటాడు ఆయన. ఉండండి గురువు గారు, తేలనివ్వండి. చివరికి పచ్చడి మండలు తీసుకుంటారు వాళ్ళు. దేనికి? ఒకటి కాళ్ళ మీద ఒకడు పగ తీర్చుకోవడానికి. మరి వీడి కాళ్ళు తిడితే వాడు ఎందుకు ఊరుకుంటాడు? అందుకని వీడి కాళ్ళు ఇరగొట్టడానికి ఊనుకున్నాడు వాడు. మిగిలిన వాళ్ళేమో మీరు ఊరుకోండి గురువు గారు, వాళ్ళ సంగతి ఏదో ఫైనల్ కానీ అంటారు వీళ్ళు. లేవనీరు. చివరికి ఇక ఏం చేస్తాడు? స్వరాన్ని ఉపయోగించి, ఒకసేవ కాంతు ఎక్కడున్నా త్వరగా చావు, నన్ను చంపుతున్నారు వీళ్ళు, నా కాళ్ళు విరగొడుతున్నారు, అయ్యో వాబోయ్ వామ్మోయ్ వాయో అని కేకలేసేసరికి ఆమె పరిగెత్తుకుంటా వచ్చి, అమ్మమ్మ వెధవల్లారా ఏం చేస్తున్నారా మీరు అని ఇక గందరగోళంగా తిట్టి, అంతటితో పోతారా, ఈసారి చెప్తాను నాకు రా నీ కాళ్ళ సంగతి అని పోతా.
ఇప్పుడు ఎవరు గొప్ప ఎవరు తక్కువ, అంత దేవుని తోటలో పనివారం. అందరం కలిసి యేసునే ప్రకటిస్తున్నాం. అందరి హృదయంలో యేసే రాజు, యేసే దేవుడు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఒక దైవజనుని క్రమం నీకు నచ్చింది, మరో దైవజనుని క్రమం నీకు నచ్చింది. ఒక దైవజనుడు వాక్యం చెప్తే నీకు నచ్చింది, ఇంకొక దైవజనుడు వాక్యం చెప్తే ఇంకొకరికి నచ్చింది. అంత మాత్రాన నీకు ఆయన మెసేజ్ అర్థం కాలేదు, నువ్వు ఆయన ద్వేషించడానికి వీల్లేదు, లేకపోతే మరొకరు నువ్వు ఫాలో అవుతున్న దైవజనుని ద్వేషించడానికి వీల్లేదు. అసలు ఆ ఆలోచన, ఆ విధానం, ఆ ధోరణే దుష్టుడు తీసుకొచ్చి పెడతాడు ఐక్యత జడగొట్టడానికి. మీరు ఎవరిని తిట్టినా ఎవరిని గణపరిచినా దైవజనుల్ని ఎవరిని దూషించినా ఎవరిని తిట్టినా ఎవరిని తృణీకరించినా ఎవరిని తేలిగ్గా మాట్లాడినా క్రీస్తు శరీరములోని దేవుని ఏర్పరచు దేవుని ఏర్పాటులో ఉన్న అంగములను అవయవములనే మీరు తోలనాడుతున్నారు, యేసు శరీరమునే మీరు విమర్శిస్తున్నారని మీరు ఎరుగుదురా? ఎంత తప్పు చేస్తున్నారు తెలుసా? వివేచన కోల్పోయి ప్రభు శిష్యులు పోయి పరమానంద శిష్యులు అయిపోయినారు. మాస్లామణి గారేమో ప్రభు యేసుని శిష్యుడనై, ఇప్పుడు పాట మార్చుకున్నారు మనోళ్ళు, పరమానంద శిష్యులమై అని పాడుకుంటున్నారు ఇప్పుడు. అలాంటి పిచ్చి ప్రవర్తనలో ఎవరైనా ఉంటే స్త్రీలైనా పురుషులైనా బుద్ధి తెచ్చుకోండి, జాగ్రత్త. అతిశయించువాడు ప్రభునంది అతిశయించాలి, కానీ మనుషులను బట్టి ఎప్పుడూ అతిశయపడకూడదు. అర్థమైందా? మనుషులను బట్టి ఎప్పుడు అతిశయించొద్దు. మనుషులను హెచ్చించి దేవుణ్ణి పక్కన పెట్టే మూర్ఖపు పని ఎప్పుడూ చేయొద్దు. మనుషులు మనుషులే, ప్రభు ప్రభువే. స్తుతి మహిమ ఘనత ప్రభావము పొందనర్హుడు ఆయన ఒక్కడే. ఆయనకి చెందవలసిన మహిమను ఆయనకి చెందేటట్టు మనం జాగ్రత్త తీసుకోవాలి. భక్తులను గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి, కానీ ఆరాధించకూడదు. ఆరాధనీయుడు యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి పిచ్చి రకాలను కూడా చూశాను, అందుకే చెప్తున్నాను నేను. ఈ పిచ్చి రకాలు సంవత్సరాల నుంచి దేవుని సహవాసానికి వెళుతూ కొంతమంది నేర్చుకున్న భక్తి ఇది. అర్థమైందా? నేను చెప్తున్నా, నా బిడ్డలైన వారు నేర్చుకోండి, ఇతర సహవాసాల్లో ఉన్న దైవజనులు తొందరపడి తోలనాడొద్దు. ఇతర సహవాసాలకు వెళ్ళేటువంటి విశ్వాసుల్ని తొందరపడి తోలనాడొద్దు. వారికి అక్కడ అర్థమైంది, వెళ్తున్నారు, వారు నేర్చుకుంటున్నారు. మీకు చేతనైతే ఇంకా వారికి భక్తి నేర్పండి, వారిని ప్రేమించండి, గౌరవించండి, వారిని చేర్చుకోండి, వారికి సత్యం నేర్పండి. వారికంటే మెరుగ్గా మీరు ఇంకా భక్తి చేస్తుంటే మీ అనుభవాలు వాళ్ళకి అందించండి, ఎందుకంటే వారు కూడా క్రీస్తు శరీరము అనే సంఘములో మన తోటి సాటి అవయవాలు. రేపు పరలోకంలో వారు మనం అందరం కలిసి ఉండబోతున్నాం. ఎట్లా మనం వాళ్ళని తేలిగ్గా మాట్లాడతాం? ఎలా తృణీకరిస్తాం? ఇది వివేచన లేని అజ్ఞానులు చేసే పని, మనం చేయకూడదు. అందుకే చెప్తున్నా, వివేకం వివేచన రెండు. వివేకం అంటే ఏంది? సమయోచితంగా వ్యవహరించటం, పని చేయటం. వివేచన అంటే ఇప్పుడు ఇందులోంచి మీకు మంచి విషయాలు కొన్ని అందిస్తా దేవుని చిత్తం, దేవుని కృపలో. మొట్టమొదటిది, భక్తులను విమర్శించేటప్పుడు వివేచన చాలా అవసరం. భక్తుల మాటలు విని లేదా భక్తుల మాటలు చదివి మనం తొందరపడి నోరు జారకుండా చాలా సంయమనం పాటించి వివేచించిన తర్వాతే నోరు తెరవాలి. ఇక్కడ ఇద్దరు ముగ్గురు ప్రవక్తలు ప్రవచించండి, మాట్లాడండి వరుస క్రమంలో. వినేవాళ్ళు నేర్చుకున్నట్లు, హెచ్చరిక పొందినట్లు మాట్లాడండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉంటారు మిగిలిన వాళ్ళు. వాళ్ళ నుండి దేవుడు ఏం పలికిస్తున్నాడో మౌనంగా వివేచించండి, కనిపెట్టండి. వారి మాటలు దైవస్వరమేనా
లేకపోతే వారి మాటల్లో దయ్యపు స్వరం ఉందా అనేది వివేచించండి. ఎందుకంటే మనుషుడు మూడు విధముల ప్రేరణ పొంది మాట్లాడతాడు. మూడు విధముల. మొదటిది, దేవుని ప్రేరణ పొంది మాట్లాడే అవకాశం ఉంది, దయ్యపు ప్రేరణ పొంది మాట్లాడే అవకాశం ఉంది. ఈ రెండు విధాలు కాకుండా తన మానసిక స్థితిని బట్టి, తన మనస్సులో నుండి మాట్లాడే అవకాశం, అంటే మానవ సంబంధంగా ఇతర మనుషుల ద్వారా పొందుకొని మాట్లాడటం లేదా తన మనసు ద్వారా మాట్లాడటం, మూడు విధాల మాట్లాడే పద్ధతి ఉంది. సంఘంలో ఒక నోరు తెరిచి మాట్లాడుతున్నాడు అంటే అతడు తన మనస్సులో నుండి మాట్లాడుతున్నాడా, లేదా వ్యక్తుల ద్వారా ప్రభావితం చేయబడి మాట్లాడుతున్నాడా, లేకపోతే అపవాది ఆ వ్యక్తిని వాడుకుని ఏదన్నా మనల్ని తప్పుత్రోవలోకి నడిపిస్తున్నాడా, లేకపోతే దేవుడు అతని ద్వారా మనతో మాట్లాడుతున్నాడా. నాకు వినబడుతున్న స్వరం ఎవరిది? దైవస్వరమా, దయ్యపు స్వరమా, మానవ స్వరమా? ఈ మూడు స్వరాలు నీకు వినబడే అవకాశం ఉంది. ఏది దైవస్వరమో, ఏది సత్య సంబంధమైన స్వరమో నువ్వే వివేచించాలి. ఆ వివేచించుకొని ఒక నిశ్చయతకు వచ్చే పని నీకే అప్పచెప్పాడు దేవుడు. మీకు తెలుసా, మాట్లాడేవాడిదే పని కాదు సంఘంలో, వినేవాడిది కూడా చాకిరే. ఎందుకు చెప్తా, మాట్లాడేవాడు దేవుని దగ్గర నుండి విషయాలు పొందుకొని సిద్ధపడి మాట్లాడతాడు, మాట్లాడేవాడు ముందే సిద్ధపడి మాట్లాడేటప్పుడు మాట్లాడేదే చాకిరి. ఆశ్చర్యం చెప్పన, కూటంలో కూర్చున్న వాళ్ళు ఏ మాట పలుకుండదు, మౌనంగా వింటూ ఉంటారు కదా. కూటం అయిపోయిన తర్వాత మాట్లాడినోడి ముఖం చూడండి, విన్నోళ్ళ ముఖం చూడండి, విన్నోడి ముఖం రెండంతలు నలిగిపోయి ఉంటుంది. విన్నవాళ్ళ ముఖం రెండంతలు నలిగిపోయి ఉంటుందండి, చెప్పినోడి ముఖం ఒక్కింతే నలిగి ఉంటుంది. వింతైన విషయం కదా, కానీ నిజమే. ఎందుకో తెలుసా, రెండు కారణాలు. మాట్లాడేవాడేమో ముందే రెడీ అయిపోయి మాట్లాడతాడు గనక అతనికి ఒకటే ఆలోచన. వినేవాడు రెండు చేయాలి, ఒకటి చెప్పే మాట ఒకటి కూడా మిస్ కాకుండా వినాలి, రెండవది ఒక పక్కన ఇవి వాక్య సమ్మతమా కాదా, ఇది దేవుని సంబంధమైనవా కాదని వివేచించి, ప్రతి పాయింట్ని వివేచించి చెప్పేవాడి బ్రెయిన్ ఒకంత పనిచేస్తే వినేవాడి బ్రెయిన్ రెండింతలు పనిచేసింది. కాబట్టి కూటం అయిపోయాక చాలామంది ప్రార్థన చేయనయ్యా అని మహా నాకు ఆశ్చర్యం. అరే ప్రశాంతంగా కూర్చొని ఫ్యాన్ కింద హాయిగా వాక్యం విన్నారు, వీరేంది రెండింతల చాకిరీ చేసినట్టుగా ఎట్లా అయిపోయారో ఏందంటే, అదే కారణం. వినే వ్యక్తికి బుర్ర వేడెక్కేది తెలుసా, రెండింతలు. ఒకటి జాగ్రత్తగా పాయింట్ మిస్ కాకుండా వినాలి, రెండవది విన్నదాన్ని దేవుని వాక్యంతో మంచి మనస్సాక్షితో వివేచించుకోవాలి. అర్థమైందా? వింటానే మళ్ళీ పక్క నెమరేసుకుంటా, విలువైన సందేశం అంతా లోపలికి తీసుకోవాలి. ఇది రెండింతల వరకు కాదా? స్తోత్రం చెప్పండి. అందుకే కొంతమంది ప్రసంగికులు మాట్లాడేస్తారు, మిమ్మల్ని ఇంకెక్కువ శ్రమ పెట్టను, త్వరగా ముగిస్తాను అని. ఎందుకు తెలుసా, త్వరగా ముగిస్తాను ఓదారుస్తా మాట్లాడేది. అనయా నువ్వు ఒకంత చెప్తున్నావు, మాకు రెండింతలు వేడెక్కుతుంది. ఏం చేయాలో వినేవాడు వివేచించాలి, పరిశీలించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మాట్లాడుతుంది ఒకటే వినేవాళ్ళ అనేకులు. ఈ ఒకడు మాట్లాడేటువంటి మాట దైవస్వరం అయితే వినేవాళ్ళందరికీ లాభం, దయ్యపు స్వరం అయితే వినేవాళ్ళు మొత్తం ఎఫెక్ట్ అవుతారు. అందుకే వివేచించాలి, అందుకే ఖచ్చితంగా చెప్పాడు. సంఘములో రెండు పనులు జరగాలి, ఒకటి దేవుని మూలంగా పలకబడాలి, రెండు పరిశుద్ధులు వివేచించాలి. ఇక మెయిన్ పాయింట్కి వస్తున్నా. నంబర్ వన్, దేవుడు ఒకే పద్ధతిలో భక్తులతో మాట్లాడొచ్చు కదా. దేవుడు ఒకే పద్ధతిలో భక్తులతో మాట్లాడొచ్చు కదా, కానీ దేవుడు అలా మాట్లాడలేదు. దేవుడు రకరకాల పద్ధతుల్లో భక్తులతో మాట్లాడాడు. ఎందుకని అట్లా మాట్లాడాడు? ఉదాహరణకి స్వరం ద్వారా మాట్లాడొచ్చు, కానీ బైబిల్లో చూస్తే కొంతమందితో స్వరంతో డైరెక్ట్గా మాట్లాడాడు, కొంతమందితో పరిస్థితుల ద్వారా మాట్లాడాడు.
కొంతమందితో ప్రేరేపణ ద్వారా మాట్లాడాడు. మీరు బైబిల్లో చూడొచ్చు ప్రేరేపణ ద్వారా మాట్లాడినట్లు. ఎజ్రా గ్రంథం 1:2 చూస్తే ఆయన ప్రేరణ ద్వారా ఒక రాజుకి ప్రేరేపణ పుట్టిస్తాడు. ఓకే, 4వది ఫస్ట్ ఏం చెప్పాను, స్వరం ద్వారా మాట్లాడవచ్చు లేదా ఏంటిది పరిస్థితులు. బైబిల్లో మనం చూస్తే కొంతమందితో స్వరం ద్వారా మాట్లాడాడు, కొంతమందితో పరిస్థితుల ద్వారా మాట్లాడాడు. ఉదాహరణకి యోనా, నీనివే వెళ్ళి ప్రకటించమంటే తార్షీషు వెళ్ళే ఓడెక్కాడు. పోయిందా ఓడ ముందుకి, తుఫాన్ అడ్డు చాపిందా, అంటే ముందుకు వెళ్ళలేని పరిస్థితి కల్పించి అడ్డు తగిలి దేవుడు అడుగుతున్నాడు, ఎంత దూరం వెళతావో నా మాట తిరస్కరించి, నీ నడక ఎలా సాగిద్దో నేను చూస్తా, నీ ప్రయాణంలో నువ్వు ఎలా ముందుకెళ్తావో నేను చూస్తా అని తుఫాన్ రేపాడు. చివరికి ఆయన ప్రయాణం ముందుకు పోవటం సంగతి అటుంచి మునిగిపోయే ప్రమాదం వచ్చింది. ఈయన అవిధేయత వల్ల ఓడలో ఉన్న వాళ్ళందరూ తెచ్చే పరిస్థితి వచ్చింది. కొన్నిసార్లు కొంతమందిని దేవుడు తన పని కొరకు పిలుస్తున్నప్పుడు కొంతమంది చూపే అవిధేయత వల్ల వాళ్ళ ఒక్కళ్ళకే కాదు ఇంటి మొత్తానికి సమస్య కనపడుతుంటుంది. మొత్తం టోటల్ కుటుంబం అనే ఓడ మొత్తం కూడా పెను తుఫాన్ల తాకిడికి గురైపోయి మొత్తం టోటల్ మునిగిపోయే ప్రమాదంలోకి వస్తుంది. కొంతమందితో దేవుడు మాట్లాడుతుంటాడు చాలా స్పష్టంగా, నా కుమారుడా నీవు నా పని చేయాలి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని విధాలా చెప్పాలి, ఎన్ని రకాలుగా మాట్లాడాలి, ఆత్మలు నశించిపోతున్నాయి, నీ మీద నా ప్రణాళిక ఉంది, నువ్వు నాకు విధేయత చూపు, లోబడు, నేను నిన్ను వాడుకుంటాను, కాలయాపన చేస్తున్నావు, నేను పిలవక ముందు తొందరపడకూడదు, ఇది ఎంత నిజమో, నిన్ను పిలిచినప్పుడు ఆలస్యం చేయటం ప్రమాదం, అది అంతే నిజం. కొంతమందిని దేవుడు దర్శిస్తాడు, అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు, అయినా లోబడరు యోనాలు. కొంతమంది యోనాలు ఉన్నారు మాట వినని యోనాలు. వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు లూకా సువార్తలో, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును, తెలియకయే చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. లూకా సువార్త 12:47 చూసుకో. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అది దేవుడు చెప్పాడు, ఆయన చిత్తం ఏంటో నీకు బయలుపరిచాడు, నువ్వు లోబడాలి. విశ్వాస ప్రయాణం మొదలు పెట్టాలి, నువ్వు తిరస్కరించకూడదు. కొంతమందికి మామూలుగా అర్థం కాదు, అందుకని అనేక రకాల కోణాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడే పద్ధతుల్లో ప్రతికూల పరిస్థితులు కల్పించుట అనేది కూడా మాట్లాడుటయే. నేను చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి, సరిపో నీ దమ్ము ఎంతో చూద్దాం, ఎంతవరకు పోతావో చూస్తానని అడ్డు తగులుతాడు. ఏం పోతాడు? కొంతమంది నా దగ్గరకు వస్తారు, ఏం చేసినా సక్సెస్ కావట్లేదు అన్నయ్య, ఏం చేసినా సఫలం కావట్లేదు అన్నయ్య. అప్పుడు నేను అంటాను, ముందు దేవుని పని మొదలుపెట్టి ఆ తర్వాత ఏదన్నా చూద్దాం అంట. ఎందుకంటే దేవుని ఏర్పాటు ఒకవేళ నీ మీద ఉన్నట్లయితే, నువ్వు ఆ పని చేయకపోతే, ఇప్పుడు దేవుడు నీకు కొన్ని కృపలను ఇచ్చుంటాడు, కొన్ని తలాంతులను ఇచ్చుంటాడు, వాటిని నువ్వు వినియోగించటం మొదలుపెట్టి ముందు ఆత్మల భారం కలిగి దేవుని కొరకు దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు ఆకలి కలిగి నువ్వు అడుగులు వేయి, ముందు ఆ దిశగా అడుగులు వేయి. దేవుని ఎలా మయంపరచగలను, నశించిపోతున్న ఆత్మల విషయంలో నేను ఎలా శ్రద్ధ వహించాలి, వాళ్ళని రక్షించడం కోసం నేను ఏం చేయగలను అని నీకున్న టైంలో నీకున్న పరిధిలో ముందు దేవుని పనిలోకి ప్రవేశించు, ముందు దేవుని సంతోషపెట్టడం నేర్చుకో. దేవుని చిత్తం ఏదో నీ పట్ల నీకు బయలుపరుస్తాడు, అవసరం అర్థం కాకపోతే స్పష్టంగా అడిగి తెలుసుకొని ఆయన చిత్తం నెరవేర్చడానికి ముందు అడుగులు ముందుకు వేయి. కొంతైనా ఎదుగో దేవా నీకు విధేయత చూపేదిగో కొంత చేస్తున్నాను ప్రభువా అని నీ ఆసక్తిని దేవునికి కనబరచు, ఆ తర్వాత నీ కార్యాలు సఫలమవుతాయి.
ఆయన చిత్తమైతే పరిచర్య నీకు నియమించుంటే ఆ చేసే చేసేది కూడా అవసరమైతే దాని నిమిత్తం లేకుండా దాన్ని ప్రక్కకు పెట్టేసి నిన్ను ఆయన పనిలోకి పూర్తిగా తీసుకునే అవకాశం ఉంటుంది. పేతుని పిలిచినట్టు పిలిస్తే పౌల్లాగా ఉంటే చేసుకుంటా పని చేసుకుంటా ఉపాధి చేసుకుంటా సేవ చేయడానికి నీకు అవకాశం ఇస్తా. ఆయన ఏది చెప్పినా నువ్వు వినాలి, చేసేది వదిలేసి రా ముందు. అవసరమైతే నీకు రోజుకి 1000 రూపాయలు వచ్చే పని ఉందనుకో, ఆ 1000 రూపాయలు వచ్చే పనిని బట్టి నువ్వు నీ డే అంతా అక్కడే ఖర్చు పెడుతున్నావు. లేదా రోజుకి 3000 వచ్చే పని ఉంది, ఆ పని కోసం నువ్వు డే అంతా అక్కడే ఖర్చు పెడుతున్నావు. దేవుడు అంటాడు, ఒకవేళ రోజుకి 3000 వచ్చే పని కోసం నువ్వు రోజంతా ఖర్చు పెట్టే కంటే రోజుకి 1000 రూపాయలు వచ్చే పనిని నువ్వు ఎంపిక చేసుకుని నా కోసం నా చిత్తం నెరవేర్చడం కోసం 2000 నష్టపో, దానికి ప్రతిగా నేను నీకు నిత్యత్వం అంతా బహుమానం ఇస్తాను. డిఎల్ మూడి అనే దైవజనుడు ఇలానే చేశాడు. తను డైలీ వెళ్ళే వర్క్కి అలానే వెళ్తే రోజుకి 1000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటే నశించిపోతున్న ఆత్మల విషయంలో భారం కలిగి ఉన్నందున ఆయన ఆ పనిని వదిలేసి రోజుకి 500 వచ్చేటువంటి పనిని ఎంచుకున్నట్టుగా తక్కువ డబ్బు వచ్చేటువంటి పనికి వెళ్ళాడు. తక్కువ డబ్బు వచ్చే పని దగ్గర తక్కువ పనే ఉంటుంది. అంటే ఉదాహరణకి 1000 రూపాయలు వచ్చే పని దగ్గర రోజంతా ఖర్చు పెట్టాల్సి ఉంటే 500 వచ్చే పని దగ్గర ఒక పూట ఉంటే చాలు. ఆ ఒక పూట పనిచేసి మరో పూట దేవుని పనిచేయటానికి మనసు నిలిపాడు. దేవుడు నన్ను చేయమంటున్నాడు, నేను ఎలా చేయాలన్నాయా, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఈ వదిలిపెట్టి నేను ఎలా చేయగలను? పిచ్చోడా, నీ అప్పులు బాధలు సమస్యలు దేవునికి తెలియవా? తెలుసు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సరే నీకు అవి ఉన్నాయి, కానీ నీ హృదయంలో దేవుని కొరకు పనిచేయాలన్న ఆసక్తి లేకపోతే దేవుడు నిన్ను ఎట్ట దర్శిస్తాడు? నిన్ను ఎట్ట కోరుకుంటాడు? ఉంది నీకు ఒక పక్క దేవుని పనిచేయాలని, దేవుని ఏర్పాటు కూడా నీ మీద ఉంది. ఆ ఉన్నదాన్ని బట్టి నువ్వేం చేయాలంటే, నీకు దేవుడిచ్చినటువంటి ఖాళీ సమయం ఏదైతే ఉందో ఆ ఖాళీ సమయంలో ముందు ఆత్మల కొరకు భారంతో ప్రార్థించటమో ప్రకటించటమో ఆత్మలతో సమయం స్పెండ్ చేయటమో నువ్వు మొదలుపెట్టు. దేవునికి మహిమ మొదలుపెట్టు. లేదా 1000 రూపాయలు వచ్చే పనిలో డే మొత్తం ఖర్చు అవుతుంటే 500 రూపాయలు చాలు, ఆ పని వదిలేసి 500 పనికి వచ్చాయి. దేవుని చిత్తం నెరవేర్చడం కోసం ఒక 500 త్యాగం చేయి, పర్వాలేదు. ఈ ఉన్న 500లోనే ఆ 1000 రూపాయలు వచ్చినప్పుడు నీ ఇల్లు ఎలా గడిచిందో అంతకంటే అద్భుతంగా ఈ 500లోనే గడిచేటట్టు దేవుడు చేస్తాడు. నమ్మదగిన వాడు ఆయన. మీరు వేకువనే లేచి చాలా రాతైన తర్వాత పండుకొనొచ్చు, మీ చేతుల కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఉంది కీర్తనల్లో. ఎన్నో కీర్తనయా, 127వ కీర్తన 2వ వచనం ఒకసారి చూసుకో. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుండట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అదిగో, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కాబట్టి 1000 రూపాయల సంపాదనలో నువ్వు ఎంత తిప్పలబడ్డా కూడా తృప్తిగా నిలగడవలేదు, కానీ దేవుని కోసం ఒక పూటను కేటాయించడం కోసం 500 పని వచ్చేది కుదిరింది, 500 రూపాయలు వచ్చే పని కుదిరావు. లేదు రోజంతా కష్టపడి పనిచేస్తే 500 రూపాయలు వచ్చేది ఉంటే 250 రూపాయలు వచ్చే పనికి పో. ఇక్కడ ప్రెస్టేజ్ ప్రాబ్లం కాదు, ఎంత సంపాదిస్తున్నది ఇక్కడ గొప్పతనం కాదు, అది సమాజానికి మనుషులకు గొప్ప. రోజుకి 5000 సంపాదిస్తున్నట్టు అమ్మా 5000 సంపాదనే అయ్యి బాబాయ్ పెద్ద సంపాదనే, రోజుకు 3000 సంపాదిస్తాడు 3000 పెద్ద సంపాదన. ఇదంతా సమాజం. రోజుకి 250 రూపాయలు వస్తుంది అంటే 250 రూపాయల ఏం గడిస్తుంది? తన సంపాదన ఆ 250 రూపాయలు ఇంట్లో వాళ్ళు ఆకలి అనకుండా, మరి మిగిలిన సంపాదన నశించిపోతున్న ఆత్మల సంపాదన, దాని మీద పెట్టాల. అప్పుడు ఈ 250లోనే ఆశ్చర్యకరంగా పోషింపబడతావును. అయ్యా
తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె, తప్ప నా దగ్గర ఏమీ లేదు అందామె. అందులోనే చిన్న అప్పం ఒకటి నా కోసం చేసుకుని రా పోవమ్మా. యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. కరువు కాలం తీరేంత వరకు ఆ తొట్టిలో పిండి తరగదు, ఆ బుడ్డిలో నూనె తరగదు పొమ్మన్నాడు. జరిగిందిగా. కొంతమంది అదే చెప్తారు. ఇప్పుడు మొన్న నాయసరావు బ్రదర్ సాక్ష్యం చెబుతున్నాడు. పొద్దున పోయి సాయంత్రం దాకా షాపులో నిలువుగాళ్ళ మీద నిలబడ్డప్పుడు నెలాఖరికి అప్పు మిగిలేది. ఈరోజు దేవుని చిత్తం నెరవేర్చడం మొదలుపెట్టి సంపాదన చూసుకుంటే అంత సంపాదన అంత హడావుడి నా చేతుల్లో అంత డబ్బు కనబడకపోయినా ఆనాటి దరిద్రత అయితే ఈనాడు లేదు అని సాక్ష్యం ఇచ్చాడు. మొత్తానికి ఈ బాపత ప్రశ్న ఎవరు కలిగి ఉన్నారో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ పలికిస్తున్నాడు, మాట్లాడుతున్నా. నా సొంత మాట కాదు. ఎవరికుందో ఈ ప్రశ్న, ఎవరు కూర్చున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఈ ప్రశ్న కలిగి ఉన్నారో, ఈ లైవ్లో వినేవాళ్ళు ఎవరు ఆ ప్రశ్న కలిగి ఉన్నారో నాకైతే తెలియదు. ఆత్మ పలికిస్తున్నాడు, చెవులు గలవాడు వింటాడు గాక. నీకు దేవుని పనిచేయాలని ఆశ ఉంది, మళ్ళీ ఓ పక్క సంపాదన కావాలి, ఎట్లా కుదురుతుంది నాయన? ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు. నువ్వు ఎంత సాహసం చేస్తున్నావంటే దేవుని పనన్నా పక్కన పెడుతున్నావు, కానీ డబ్బు లేకపోతే కుదరదు, దాన్ని బరి తెగించి మరి దానికి పోతున్నావు. పోయినప్పుడల్లా మొహం పగలు కొట్టుకొని మళ్ళీ వస్తున్నావు. జరుగుతుంది ఇదే. ఇంతవరకు నువ్వు సాధించింది లేదు, నువ్వు కట్టింది ఏమీ లేదు, చివరికి ఎప్పటికాలు ఇట్టిట్టి అన్నట్టు ఉంది. ఇంకా ఆవేశంతో మహారోషంతో ఇంకా సంపాదిద్దామని పోతున్నావు, మళ్ళీ ఫేస్ పగలు కొట్టుకొని మళ్ళీ వస్తున్నావు. ఏం ఒరగబెట్టావు, ఏం సాధించావు? అందుకే చెబుతున్నాను, నీ హృదయంలో భారం లేదా? ఆత్మలో ఒక పక్కన పాడైపోతుంటే, నశించిపోతుంటే వాళ్ళ విషయంలో నీకు చింత లేదా? నీ సమాజం, బంధుజనం, అన్ని జనాంగం సత్యమెరుగక అజ్ఞానాంధకారంలో పడి ఆత్మలు ఘోషిస్తుంటే నీకు వినబడట్లేదా? నిజంగా అవి వినబడతా కూడా నువ్వు ఎట్లా డబ్బు మీద మనసు పెట్టావు? ఎట్లా దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తావు? నువ్వు దానికి ఎందుకు దాసుడుగా ఉండగోరతావు? తింటానికి ఉంటానికి ఉంటే చాలదా? ఆ రోగాలు నొప్పులు వస్తే ఏం చేయాలా? ఆహా, ముందుగానే ఫిక్స్ అయ్యావన్నమాట. విశ్వాసం ఉంచావు. ఏం విశ్వాసం ఉంచావు అంటే పావుల కూడ వేసుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా కంపెనీ జబ్బులు వస్తాయి, వచ్చిన వాటికి ఇవన్నీ వెచ్చించాలి. నీ విశ్వాసం చొప్పుననే నీకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతగా కావాలనుకుంటే దేవుడు ఆ క్షణాన నీకోసం అద్భుతం చేయడా, అవసరమైతే స్వస్థపరచడా, లేకపోతే తప్పనిసరి ట్రీట్మెంట్ అవసరమైతే ఆ ధనాన్ని దేవుడు ఇవ్వడా? అంతమాత్రం నమ్మలేకపోయావా? భూ సంబంధమైన యజమాని దగ్గర వర్క్ చేయడానికి ఆ మట్టి పురుగును నమ్మావు. నెల మొత్తం చేస్తావు ఊడిగం, నెలాఖరులో డబ్బులు ఇస్తాడని గ్యారెంటీ ఏంది? సరే ఇచ్చిన ఎంతవరకు అతను నీకు అయినా సరే అతన్ని నమ్మి చేస్తావు, చేసినంత వరకు చేయించుకుంటాడు. నువ్వు పేషెంట్ అయ్యావు అనుకో, కనీసం నీకు ఇప్పటిదాకా కష్టపడ్డావు అని ఏమైనా ఇస్తాడా? ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? నీ పోస్ట్ తీసేసి ఇంకొకటికి పెట్టుకుంటాడు. కానీ నీ పరలోకపు యజమానుడు నీ ఊపిరి ఉన్నంత వరకు నిన్ను వాడుకుంటాడు. నువ్వు చేసిన దానికి ఇక్కడ అక్కడ కూడా నీకు శాశ్వత జీవాన్ని, జీతాన్ని ఇస్తాడు. ప్రతి వానికి చుటకు నా యొద్ద జీతము కలదు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు.